ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్కు వెళ్తూ ఉండగా అక్కడున్న ప్రజలను చూసి సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపారు. నివాసం నుంచి కాన్వాయ్ బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై వినతి పత్రాలతో జనం నిలబడి ఉన్నారు. వారిని కార్లో నుంచి చూసిన చంద్రబాబు ముందుకు వెళ్తూ కాన్వాయ్లో తన కారు ఆపివేయించారు. చంద్రబాబు కారు దిగగానే అక్కడున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజలు సీఎంకు వినతి పత్రాలు అందజేసి తమ సమస్యల్ని విన్నవించారు. ఈ సందర్భంగా నక్సల్స్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబును కలిశారు. సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు అరకు సర్పంచ్ శ్రీనివాస్ కూడా చంద్రబాబును కలిశారు. తాను గత ప్రభుత్వ హయాంలో సర్వస్వం కోల్పోయానని ఆదుకోవాలని కోరగా సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మిగిలిన అందరి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలను చంద్రబాబు తీసుకున్నారు. అందరి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్కడికి వెళ్లి వినతి పత్రాలు అందించొచ్చని తెలిపారు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.